ఎంనీస్ కి స్వాగతం. నా పేరు శాలిని. మండపేట కలవప ఉప సెంటర్లో వేం చేసి ఉన్న శ్రీ కనక దుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద శ్రావణ మాసం 3 శుక్రవారం కావడంతో ఆలయ వ్యవస్థాపకులు రెడ్డి బ్రాహ్మణ చౌదరి కుటుంబ సభ్యుల సూచనల మేరకు ఆలయ పూజారి ఐనవిల్లి రాజరాజేశ్వర రుద్రశర్మ ఆధ్వర్యంలో దుర్గమ్మ అమ్మవారికి లక్ష గాజుల పూజలు, వివిధ అభిషేకాలు, మహిళలచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండపేట పట్టణం కలవప ఉప సెంటర్లో వేం చేసి ఉన్న కోరిన కోరికలు తీర్చే తల్లిగా ప్రసిద్ధి చెందిన శ్రీ కనక దుర్గమ్మ అమ్మవారి ఆలయంనకు ఈరోజు శ్రావణ మాసం 3 శుక్రవారం కావటంతో భక్తులు వేకువజాము నుండి అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ వ్యవస్థాపకులు రెడ్డి బ్రాహ్మణ చౌదరి కుటుంబ సభ్యుల సూచనల మేరకు ఆలయ పూజారి ఐనవిల్లి రాజరాజేశ్వర రుద్రశర్మ సమక్షంలో అమ్మవారికి ఈరోజు లక్ష గాజులతో పూజలు, వివిధ అభిషేకాలు నిర్వహించారు. అనంతరం మహిళలచే ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు అమ్మవారికి పూజలు చేసిన గాజులను పంపిణీ చేశారు. ఆలయ నిర్వాహకులు ఆలయంనకు వచ్చిన భక్తులకు ప్రసాదం వితరణ చేశారు. మన మెండపేటలో కలవప సెంటర్లో కనక దుర్గాదేవి అమ్మవారి గుళ్ళోను ఇవాళ నుంచి చాలా విశేష పూజా కార్యక్రమాలు జరిగినాయి. 5 రోజుల నుంచి కూడాను ఇవాళ పూర్ణావతి చేస్తాము. గణపతి పూజ పుణ్యావతరం పూర్ణావతి జరిగింది. హోమం కూడా చేస్తాము. అది కాకుండా లక్ష జాతులు పూజ చేసి మధ్యాహ్నం 12 గంటలు దాటిన తర్వాత ముత్తైదులకి పంచి పెడతాం. ముత్తైదుల అవస్థ వాళ్ళకి 12 గంటలు దాటితే లక్ష జాతులు కూడా వితరణ జరుగుతుంది. అది కాకుండా అమ్మవారిని ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళకి చాలామందికి చాలా కోరికలు తిని పురాతన నుంచి ఎప్పటి నుంచి వస్తున్న దేవాలయం ఇది. మళ్ళీ రెడ్డి బ్రాహ్మణ చౌదరి గారు కుటుంబ సభ్యులు పునర్నిర్మాణం చేశారు కలవప సెంటర్ దుర్గాదేవి గుడి. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.